डियर डॉक्टर टीवी ना वयस नलभ एम संवसरालु नाकु पद संवसरालुगा टोबाको तिने अलवाटुंदे इला टोबाको तिने अलवाटु वल्ल कैंसर वच्चे अवकाशालुन्नाया इप्पुडु नेनु एमैना मुंदस्तु परीक्षलु चेयिंचुकोवाला तेलियजेयंडि अनि अडुगुतुन्नारु ई प्रश्नकु डॉक्टर गा समाधानं इप्पुडु चूद्दां टोबाको अनेदी मनं चाला वेरियस रूपालुगा सेविस्तामु अदि स्मोकिंग रूपंलो बीडी सिगरेट सिगार पाइप अनि यूज चेस्तारु चाला मंदी తినడానికి అంటే చూయింగ్ టొబాకో దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యానీ జర్దా పాన్ గుట్కా చాలా ఉంటాయి సో ఎటువంటి రూపంలో మీరు సేవిస్తున్నారో దాన్ని బట్టి మీకు ఏ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది ఉంటుంది యూజువలీ స్మోక్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ మోస్ట్ కామన్గా వస్తాయి దాని తర్వాత ఏరోడైజెస్టివ్ ట్రాక్ట్ అంటే మెయిన్లీ ఒక తర్వాత లారింగ్స్ క్యాన్సర్ అంటే స్వరపేటిక క్యాన్సర్ గొంతు క్యాన్సర్ అంటాము అది వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అట్లానే నాలిక వెనకాల భాగం బేస్ ఆఫ్ టంగ్ రీజన్ అంటాము సో ఆ బేస్ ఆఫ్ టంగ్ రీజన్లో ఎక్కువ క్యాన్సర్స్ స్మోకింగ్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఇండియన్ సబ్ కాంటినెంట్లో మనకి తెలిసిందే స్మోకింగ్ కన్నా చూయింగ్ టొబాకో ఈజ్ మోర్ కామన్ ఆ చూయింగ్ టొబాకోలో ఖ్యానీ జర్దా అవన్నీ ఉంటాయి దానిలో మనం చాలామంది పెట్టుకుని నోట్లో మర్చిపోతారు దాని గురించి అట్లానే ఉంచేస్తారు అండ్ అదే పెట్టుకుని పడుకుంటారు కూడా చాలామంది సో దాంతో నోటి క్యాన్సర్ బక్కల్ క్యాన్సర్ అంటే దవడ ఎముక క్యాన్సర్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అండ్ నాలుక మీద క్యాన్సర్స్ కూడా ఎక్కువ ఉంటాయి మోర్ దాన్ ద క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ దానిలో ప్రీ క్యాన్సరస్ లీజన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువైతాయి నోరు తెరుచుకోకపోవడం నోటి నిండా తెల్ల మచ్చలు రావడం అవన్నీ ఎక్కువైతాయి అవన్నీ కూడా ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటాము దానిలోంచి క్యాన్సర్కి మారే గుణాలు ఉంటాయి సో ఒకవేళ మీకు ఇట్లాంటివి ఏమన్నా డౌట్లు ఉంటే మీకు టొబాకో హ్యాబిట్స్ ఉంటే కనుక మీరు స్క్రీనింగ్ చేయించుకోవాలి స్క్రీనింగ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ మీరు ఒక ఆంకాలజిస్ట్ లేకపోతే అట్లీస్ట్ ఒక ఈఎన్టీ డాక్టర్ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నోరంతా చూపించుకుని ఎక్కడైనా పుండులు ఉన్నాయా ఏదైనా టీత్ లూజ్ ఉన్నాయా అవన్నీ చూపించుకోవాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు సెకండ్ క్యాన్సర్స్ అంటే గొంతు లోపల ఉన్న క్యాన్సర్స్ కోసం ఎండోస్కోపీ ఆర్ చెస్ట్ ఎక్స్రేస్ అండ్ కింద బ్రాంకోస్కోపీ అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది సో దాన్ని బట్టి మనం వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిమ్టమ్స్ రాదర్ దాన్ యువర్ హ్యాబిట్స్ అంటే మీకు హ్యాబిట్స్ ఉన్నాయని మనం టెస్ట్లు చేయం కానీ మీకు సిమ్టమ్స్ ఏమున్నాయో దాన్ని బట్టి మనం టెస్ట్లు చేయాలి అండ్ దాట్ విల్ బీ ద రిక్వైర్మెంట్ ఫర్ యూ